आंध्र प्रदेश असेंबली बजेट సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయానికి సంబంధించి రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి నిర్వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గతంలోనే ప్రభుత్వం చెప్పినట్టు ఇక ఆ సమావేశాలు పెట్టని పరిస్థితి కాబట్టి పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈసారి ఎందుకంటే కరోనా సెకండ్ విస్తృతంగా విజృంభిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అలాగే దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి ప్రసన్న? అంటే రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఒక రోజు మాత్రమే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా బీఎస్సీ మీటింగ్ జరిగిన అందరూ కూడా ఒక రోజుకే పరిమితం అవుతారు, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీఎస్సీలో చర్చించి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనేది అధికారికంగా ప్రకటిస్తారు ప్రభుత్వం చెప్పినా కూడా. కానీ ప్రభుత్వం ఒక రోజే ఉంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా బీఎస్సీలో కూడా అదే ఒక రోజు చర్చించాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే రేపు ప్రధానంగా 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ భేటీ అవ్వాలి అందులో భాగంగా. ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ లో జరిగింది, డిసెంబర్ 3 లాస్ట్ సమావేశం జరిగింది కాబట్టి జూన్ మొదటి వారం లోపు పెట్టాలి, అందులో భాగంగా రేపు పెడతారు. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఆమోదం కోసం ఒకటి రేపు సమావేశం నిర్వహిస్తున్నారు. సుమారు 2,28,000 కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22 ఉండబోతుంది. అయితే ఈ సమావేశాన్ని టీడీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఎందుకంటే ఒక రోజు సమావేశాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, తీవ్రమైన కరోనా మీద చర్చ జరగాలి, బడ్జెట్ మీద చర్చ జరగాలి, అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద చర్చించాలంటే ఒక రోజు సరిపోదు అని టీడీపీ చెప్తుంది, బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కానీ కరోనా పరిస్థితుల్లో ఒక రోజు నుంచి సాధ్యం కాదు అని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఒక రోజుకే పరిమితం అవుతుంది. రేపు ఉదయం 9 గంటలకి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అన్ని ఫాస్ట్ గా గవర్నర్ ప్రసంగం, వెంటనే ధన్యవాదాలు తీర్మానం, ఆ తర్వాత బడ్జెట్, బడ్జెట్ ఆమోదం, బడ్జెట్ పై ఒక గంట సేపు చర్చ, చివరిలో కరోనా మీద చర్చించి అసెంబ్లీ సమావేశాలు ముగించే ఆలోచన అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు మనకి కనిపిస్తోంది. అలాగే పిల్లలకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది, సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ప్రసన్న? అంటే ఓవరాల్ గా అన్ని వర్గాలను సాటిస్ఫై చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. దాని మీద కసరత్తు కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పటికే 3 నెలలకు ఆర్డినెన్స్ తీసుకున్నారు. అయితే 3 నెలల ఆర్డినెన్స్ మాట ఎలా ఉన్నట్టు వ్యవసాయం కానీ, పిల్లలకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, కరోనాకు సంబంధించి కానీ ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటు వ్యవసాయ రంగానికి, సంక్షేమ పథకానికి ప్రతిసారి కేటాయింపులు ఉంటూనే ఉన్నాయి. ఈసారి కొంచెం మార్చి చిన్నపిల్లల విషయంలో, అదేవిధంగా వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి కరోనా బేస్డ్ కొంత నిధులు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ ద అప్డేట్.